వద్దు, ఉత్తరాయణం వద్దు, ఉత్తరాయణం వద్దు. ఉండండి, ఎటు ఒకట డిస్టర్బ్ చేస్తారా? చేసే కార్యక్రమం చేయనండి సరిగ్గా. మీరు ఎప్పుడు గురుగారు ఒకసారి ఎనుకోనండి, ఒకసారి ఎనుకోనండి, ఎనుకోనండి. బాబు అలా పెడితే నేను ఎలాగెళ్ళనయ్యా? అర్థం ఉండాలి కదా, అసలు చేసే పనికి అర్థం లేకుండా. మరి 5 సంవత్సరాలుగా అమరావతి అని చెప్పి గ్రాఫిక్స్ చూపించి ప్రజల్ని మోసం చేసి వేలాది కోట్లు దండుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మరి శాసన మండలిలో మెజార్టీ ఉందని చెప్పి అలాంటి మంచి పథకాన్ని అడ్డుకోవటం చాలా అన్యాయం. మరి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక్క కృష్ణా గుంటూరు జిల్లాలు తప్ప రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎంతో స్వాగతిస్తున్నాయి. తప్పనిసరిగా వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా 3 రాజులు వస్తాం ఖాయం. ఈ చంద్రబాబు నాయుడుకి ఎన్ని కుతంత్రాలు చేసినా దాన్ని ఎవడో ఆపే శక్తి ఎవరికీ లేదు. ఒక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన ఈ అన్యాయాలు ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించారు. తప్పనిసరిగా 3 రాష్ట్రాలు వస్తాయి. దానికోసం ఇవాళ మేము చిన్న ర్యాలీ కానీ పిలిపిస్తే ఇవాళ వేలాది మంది కార్యక్రమంలో పాల్గొన్నారంటేనే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంత మంచి నిర్ణయం, రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. తప్పనిసరిగా 3 రాజధానులతోటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఉత్తమ రాష్ట్రంగా తయారవుతుందని దీంట్లో ఏ విధమైన అభిమానం అనుమానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.